చూసి అనుష్క ఓ మాట అంటుంది. ఆ మాట ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హైట్ గురించి. నువ్వు మరీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఏం బాగుంటుంది, కనీసం ఈడు చోడు ఉండాలి కదా అని. అనుష్క ఆ మాట అని అనగానే సాయి పల్లవి కూడా కౌంటర్ ఇచ్చేసింది. సినిమా సందర్భం అలాగే ఏమో అనుకోండి, అదే ఇప్పుడు కాస్త ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అదే ఫిదా క్లైమాక్స్ లో ముద్దు పెట్టుకోవడానికి వరుణ్ తేజ్ ని ఎత్తుకోమని అడుగుతుంది కదా అది. ఇప్పుడు అనుష్క సాయి పల్లవి వాళ్ళ డైలాగ్లు బాగున్నాయి, కానీ అసలు టెన్షన్ మాత్రం ప్రభాస్కే. మిర్చి సినిమాలో డైలాగ్ లాగా తన హైట్ కి తగ్గ పేర్ని చూసుకోవాలా, లేదంటే ఫిదాలో వరుణ్ తేజ్ చేసిన పని చేసేయచ్చులే అని హైట్ కాస్త తక్కువగా ఉన్న సాయి పల్లవికి ఓటేయాలా? ప్రభాస్ ఈ డైనమాలో ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం ఫిదా లేటెస్ట్ వర్షన్ డార్లింగ్ ఈ డైలాగ్ నే ఫాలో అవుదాం అంటూ హింట్ ఇస్తున్నారట. ప్రభాస్ ప్రశాంత్ మూవీ సలార్ లో సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఇది న్యూసే అయినా గెస్సింగే అయినా కన్విన్సింగ్ గానే ఉందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాయి పల్లవికి కేరళ తమిళనాడులో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే తెలుగులో గురించి స్పెషల్ గా మెన్షన్ చేయనక్కర్లేదు. కన్నడికులు కూడా ఈ మూడు భాషల హిట్ సినిమాలతో సాయి పల్లవిని ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ సినిమాలు అంటారా, అక్కడ మనకున్న క్రేజే వేరు. శ్రద్ధా కపూర్ కానీ ఆలియా కానీ పెద్ద హైట్ ఫిజిక్ ఉన్నవాళ్ళేం కాదు, వాళ్ళకన్నా సాయి పల్లవి కూడా అంతేం తీసిపోదు కూడా. పైగా డాన్సులు కూడా వాళ్ళకంటే బాగా చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ప్రభాస్ కూడా తనకు సాయి పల్లవి రీసెంట్ టైమ్స్ లో నచ్చిందన్నట్టు గుర్తు. సో ఇన్ని ఈక్వేషన్స్ ని కమర్షియల్ ఫార్ములాతో బెండ్ చేస్తే సలార్లో సాయి పల్లవి అనే మాట చాలా క్రేజీగాను కలర్ఫుల్గాను ఉంటుంది. ఏం డార్లింగ్స్, మీ ఒపీనియన్ కూడా ఇదే కదా అన్నది సోషల్ మీడియాలో పరస్పరం ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటున్న వైరల్ విషయం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.